రోజురోజుకీ విస్తరిస్తున్న టెంపుల్ సిటీ వేములవాడ పట్టణ శివారు ప్రాంతం అక్రమ లేఅవుట్ ప్లాట్లతో నిండిపోతుంది. ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా, ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా, వందలాది ఎకరాలలో ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా, ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా వందలాది ఎకరాలలో సరైన రోడ్లు లేనప్పటికీ రియల్ రియల్టర్లు వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి అంతినొకడికి దండుకుంటున్నారు. అయితే అనధికార అక్రమ లేఅవుట్ ప్లాంటింగ్ పై మున్సిపల్ అధికారులు సీరియస్ గా దృష్టి సారించారు. బుధవారం రోజున అయ్యూరుపల్లి, శాతరాజుపల్లి, సాయి రక్ష దాబా సమీపాన లేఅవుట్ లేకుండా విక్రయాలు జరుపుతున్న ప్లాట్లకు సంబంధించిన హద్దురాలను మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో తొలగింపచేశారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ, ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేని ప్లాట్లను కొంటే భవిష్యత్తులో వాటికి ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వమని ప్రజలకు సూచించారు. ఆయన వెంట టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ శ్రీధర్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.